బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మీ మీద వ్యక్తిగత ఆరోపణలు ఈ మధ్య చాలా చేస్తున్నారు. నేను వాటికి అంటే సీటు టికెట్ కొనుక్కున్నారని లేదా కోకాపేట భూములు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ఇలా రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. 100 కోట్ల రూపాయలు నిధి పెట్టి పీవీఆర్ ట్రస్ట్ పెట్టి ఎలా చేస్తారు? మీరు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు అఫిడవిట్లో 17 కోట్ల రూపాయలు చూపించారు, ఇట్లాంటి రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. వీటికి మీరు ఇచ్చే సమాధానం ఏమిటి? బేసికల్గా నేను చెప్పాలి, నా కుటుంబం నుంచి మా నాన్న బీఏ ఎల్ఎల్బి ఉర్దూ మీడియంలో చేశారు. సో మా నాన్న అప్పుడు మన రచయిత, గొప్ప రచయిత శ్రీనారాయణ రెడ్డి గారు, మా నాన్న పర్పట రాజిరెడ్డి గారు వకీల్ అంటారు, అడ్వకేట్. అదేవిధంగా జస్టిస్ రఘువీర్ గారని మన ప్రాంతం నుంచి హైకోర్టులో సుప్రీంకోర్టులో జడ్జి, వీళ్ళు ముగ్గురు కూడా రూమ్మేట్స్. సో రూమ్మేట్స్ స్టూడెంట్ లైఫ్లో బాగా చదివి, మా నాన్న కూడా పియూసీలో స్టేట్ టాపర్ అయ్యి, అతనికి వాళ్ళ గ్రూప్లో ఈ ముగ్గురు ఇట్లలో అతనికి ఫస్ట్ ఉద్యోగం రావడం, మా తాతగారుకి వ్యవసాయం పెద్దగా 2-3 ఊళ్ళల్లో ఉండడం, తన కొడుకు ఆ రోజులలో చదివిపించి ఉద్యోగం చేయడం, వద్దుని చదువుకోవడానికి పంపించారు, నాకు తోడుగా వ్యవసాయానికి ఉండమని చెప్పి ఫోర్స్గా తీసుకోకపోవడం, మళ్ళీ తను వాళ్ళ నాన్న దగ్గర, మా తాతయ్య గారి దగ్గర మా నాన్న మళ్ళీ పర్మిషన్ తీసుకొని 2 ఏళ్ళ గ్యాప్ తర్వాత ఉద్యోగం మానిన తర్వాత సీనియర్ ఆఫీసర్ ఉద్యోగం వస్తే కూడా రిజైన్ చేసి మళ్ళీ నాన్న కొరకు ఊరికెళ్ళి, నేను వ్యవసాయం చేయను, నేను నా చదువు ఉపయోగం పడాలి సమాజానికి అని చెప్పి వారి పర్మిషన్ తీసుకొని ఉద్యోగం చేయను, కానీ లా ప్రొఫెషన్ డిగ్నిఫైడ్ ప్రొఫెషన్ ఆ రోజులలో నేను లా చేస్తా అని చెప్పేసి మళ్ళీ ఉస్మానియాలో ఉర్దూ మీడియంలో లా చేసి ఆ రోజు అంటే లాయర్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు మళ్ళీ మా నాన్న కూడా ఒక తాతయ్య కండిషన్ పెట్టాడు, ఊరికి పక్కన ఉన్న మున్సిపల్ కోర్టులో చేయాలి, నువ్వు హైకోర్టు నాకు చేదురు వాడు ఉండాలి అని చెప్పి అన్నప్పుడు ఒకటే కొడుకో తను కూడా, మా నాన్న ఒక్కరే, అక్కజనులు అన్నదమ్ములు లేరు. ఆ ప్రాంతంలో తను సుల్తానాబాద్లో ప్రాక్టీస్ చేయడము, పెద్ద మంచి ప్రాక్టీస్ ఉండడము, ఆ విధంగా తన లైఫ్ జర్నీ కావడము, మామూలు అందరినీ కూడా మంచి చదివిపియడము, మా ఇంట్లో కూడా మా బ్రదర్స్లలో కూడా ఇద్దరం ఐఏఎస్ కావడం, తెలంగాణలో ఒకటే ఒక కుటుంబం ఉంది, ఒకటే కుటుంబం నుంచి ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు కావడం అనేది మా కుటుంబానికే ఆ భగవంతుడు అవకాశం కల్పించిండు. అది మా నాన్న అమ్మ ఇచ్చిన విద్య, వారు ఇచ్చిన ప్రోత్సాహం, వారు ఇచ్చిన గైడెన్స్ అనుకుంటాను. సో ఆ క్రమంలో పెరిగిన కుటుంబం ఇది. ఈ కుటుంబానికి అంటూ తెలంగాణలో ఒక చరిత్ర ఉంది. అదే నేపథ్యంలో బిజినెస్ లాస్ట్ 35 సంవత్సరాల నుంచి బిజినెస్ కూడా ఉంది ఫ్యామిలీకి, ఉమ్మడి కుటుంబం. మేమందరం కూడా ఒకటే ఇంట్లో, ఒక 34 బెడ్రూమ్లు ఉన్న ఇంట్లో ఒకటే కామన్ కిచెన్, కామన్ డైనింగ్తో మేము ఉంటాం. సో మేమందరం కూడా సమిష్ నిర్ణయం తీసుకుంటాం. సో అందరు అన్నదమ్ములు కూడా బిజినెస్లో రాణిస్తున్నారు, కుటుంబ ఆస్తి ఉంది. నేను ఎంపీగా ఎప్పుడైతే పార్టీ నన్ను కంటెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చిందో, నేను ఫ్యామిలీలో నేను ఒక బ్యూరోక్రాట్గా, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పార్లమెంట్ అడుగు పెడుతున్నప్పుడు నా నియోజకవర్గ ప్రజలకు నేను ఒకటి పని చేయాలని నాకు ఒక తపన ఉంది. నేను కలెక్టర్గా ఎన్నో పేద ప్రజల అవసరాలను అర్థం చేసుకున్న వ్యక్తిగా, పేద ప్రజల కుటుంబాలకు అండగా ఉండాలంటే మనకున్న సంపద ఉంది, సరిపోయేంత సంపద ఉంది, 2 తరాలకు సరిపోయేంత సంపద ఉంది, మనకు తిండి మినిమం ఉంటే చాలు, మనం దానితో జలసాలకు కాదు డబ్బు దుర్వినియోగం చేయొద్దు. అంటే వ్యక్తిగత ఆస్తి కాకుండా కుటుంబ ఆస్తి కూడా, కొంత ఆస్తి కూడా నాకు సపోర్ట్ ఉంది. కుటుంబం నుంచి నేను అడిగా, మా అమ్మ ఉంటారు, మా అన్నదమ్ములు ఉంటారు, వదిన ఉంటారు, ఇంకా తమ్ముని భార్యలు ఉంటారు, పిల్లలు ఉంటారు, అందరిని కూర్చుండబెట్టి 30 మందిని కూర్చుండి, నాకు కుటుంబం నుంచి 100 కోట్లు మీరు ఇవ్వండి, నేను ట్రస్ట్ కార్యక్రమాలు చేపడతా. ఎందుకంటే ప్రతి కుటుంబం నాకు ఇవాళ నియోజకవర్గంలో తెలిసిన కుటుంబమే, వారితో పాటు 11 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉంది. మంచి నేపథ్యంతో నేను రాజకీయాలకు వస్తున్నా. నేను రాజకీయాలలో డబ్బుకు నేను సంపాదించాల్సిన అవసరం లేదు. నేను నా సమయం రాజకీయాల్లో పెట్టకుంటే, బిజినెస్లో నేను సమయం పెట్టినట్టయితే ఇవాళ తెలంగాణలో ఉన్న 50 మంచి అంటే కుటుంబాలలో మా కంపెనీ ఉంది, మంచిగా చేసే కంపెనీలలో ఫస్ట్ 50లో మా కంపెనీ ఉంది. రాజపుష్ప కంపెనీ మా నాన్నేనా? ఇంకా రాజపుష్ప అనేది ఒకటే, రాజిరెడ్డి పుష్పలీల మా అమ్మ నాన్న పేరు మీద కంపెనీ పెట్టుకున్నాం. సో కంపెనీ బాగా చేస్తూ ఉంది. సో అడినప్పుడు నా కుటుంబం కూడా నాకు 100 కోట్లు నువ్వు ట్రస్ట్ పెట్టుకో అని చెప్పి నాకు వాళ్ళు సమ్మతి ఇవ్వడం, వారి అనుమతితో నేను ట్రస్ట్ అనౌన్స్ చేయడం, హరీష్ రావు సార్తో కూడా నేను ఈ ట్రస్ట్ పెడతా అన్నప్పుడు, విద్య మీద పెట్టాలని నాకు ఉన్నప్పుడు వారు కూడా కొన్ని నాకు సూచనలు ఇవ్వడం, ఇంకా ప్రజలకు నేరు అయ్యే ఆలోచనతో నేను నా విద్య ఏదైతే భగవంతుడు ఇచ్చిండో, కలెక్టర్గా నాకు అనుభవం ఇచ్చిండో, ఈ అనుభవాన్ని నేను ప్రజలకు చేరవేసే విధంగా ఈ ట్రస్ట్ కార్యక్రమాలు చేపడతా. ఏదైతే వాగ్దానం చేసినో, గతంలో కొంతమంది రాజకీయ నాయకులు వాగ్దానం చేశారు, తప్పుడు వాగ్దానాలతో ఎలక్షన్లు గెలిచారు, ఇంప్లిమెంట్ చేయని వాగ్దానాలతో ఎలక్షన్లు గెలిచి ప్రజలను మర్చిపోతే, మొన్న ఎలక్షన్లో 54,000 మెజారిటీతో ఓడగొట్టినారు. సో మళ్ళీ అక్కడే ప్రాంతంలో వెళ్తున్నారు. సో నేను అలాంటి వాగ్దానాలు చేయట్లేదు. ఒక విద్యావంతునిగా, ఒక కలెక్టర్గా,
ఒక మెజిస్ట్రేట్గా పనిచేసి ప్రజల బాగోగులు తెలిసిన వ్యక్తిగా ఏదైతే చేయగలుగుతానో, ఏదైతే నా చేతిలో ఉందో అదే ప్రామిస్ చేస్తూ ఉన్నా. నేను ఇంకేది కూడా బయట ప్రభుత్వం మీద డిపెండ్ కావట్లేదు, ప్రజల మీద ఇంకేదో సోర్స్ మీద డిపెండ్ కావట్లేదు. నా సొంతంగా నేనేం చేయగలుగుతానో అది నేను ఎలా హామీ ఇస్తున్నా, ఖచ్చితంగా నేను ఏదైతే హామీ ఇస్తూ ఉన్నానో అందరికీ చేస్తాను.